Namaste, welcome to Young Chef. So, ee roju mana Young Chef ki oka tasty recipe ni manaku పరిచయం చేయడానికి వచ్చేస్తుంది కిరణ్ మై. So, let's welcome Kiran Mai. Ready? Sweetie, వచ్చేయమంటావా? నేను ఎప్పుడు రెడీ. వచ్చే. హాయ్ కిరణ్ మై, ఎలా ఉన్నావు? ఐ యామ్ ఫైన్. నీ హెయిర్ చాలా బాగా నచ్చింది నాకు. నేను కూడా కట్ చేసుకున్నాలా? వద్దు, మీకు సెట్ అవ్వదు. రింగుల్ ఉండదు కదా. కానీ చాలా బాగుంది. థాంక్యూ. సో యు హావ్ అ వెరీ బ్యూటిఫుల్ హెయిర్. థాంక్యూ సో మచ్. సో మాకోసం ఇవాళ ఏ రెసిపీ చేయబోతున్నావు? చట్పటే ఆలు. చట్పటే ఆలుకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేద్దాం. చట్పట ఆలుకి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన చిట్టి బంగాళదుంపలు, ఉప్పు, నూనె, చిల్లీ ఫ్లేక్స్, జీలకర్ర పొడి, పంచదార, గరం మసాలా పొడి, కొత్తిమీర, సోమ్, హాట్ అండ్ సోర్ సాస్. కావాల్సిన పదార్థాలు ఏంటో చూస్తారు కదా, మరి ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దామా? ఏం చేయాలి? ఫస్ట్ ప్యాన్ పెట్టాలి. ఎంత మొహమాటంగా మాట్లాడుతున్నావు కిరణ్. ప్యానే కదా, నేను ఇస్తా కదా. కమ్ ఆన్, యు కెన్ డు ఇట్. yes, నేను ఎంకరేజ్మెంట్ చేస్తే అలా ఉంటుంది. లైట్ గా ఆయిల్ వేయాలి. నూనె వేసుకోవాలా? వేసేస్తా. ఓకే, చాలా చాలా. ఓకే, ఆయిల్ కొంచెం వేడి అయినాక కొంచెం సోంపు వేయాలి. కొంచెం సోంపు వేయాలా? అంటే అప్రాక్సిమేట్గా 2 స్పూన్స్ అలా మేనేజ్ చేసుకోవచ్చు. దాంట్లో కొంచెం సోంపు వేసుకోవాలి. దాన్ని వేయించుకోవాలా కొంచెం? ఓకే, చిట్టి బంగాళదుంపలు వేసేసేయాలి. ఓకే, అవి ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టా. బాయిల్ చేసి ఒక 1 విజిల్ తీసుకోవాలి. ఓకే, వాటిల్లో చిట్టి బంగాళదుంపలు కొన్ని వేసుకుని వాటిని కూడా ఫ్రై చేసుకోవాలి. మనకి ఇంకొక మిక్సింగ్ బౌల్ కావాలి. ఒక మిక్సింగ్ బౌల్ కావాలా? సో ఈ ఫ్రై అయిపోయి లోపల ఏం చేయాలి? ఇవి వేయాలి, ఇవి చేయాలి. అవన్నీ వేసి సాస్ చేసుకోవాలా? ఓకే, ఎందుకంటే నాకు అక్కడ సాస్ కనిపిస్తుంది కాబట్టి సాస్ అని అడిగాను. వేసాయి. హాట్ అండ్ సోర్ సాస్. ఓ, హాట్ అండ్ సోర్ సాస్. ఓకే, సో హాట్ అండ్ సోర్ సాస్ చేసాము. తర్వాత మిరియాల పొడి కొద్దిగా. మిరియాల పొడి. గరం మసాలా. అది గరం మసాలానా? ఓకే, కొంచెం కొంచెమే వేసుకో. అన్నీ కొంచెమే వేసుకోవాలా? సాల్ట్. ఉప్పు తగ్గినంత. అబ్బా, ఇది మాత్రం భలే చెప్తారబ్బా అందరూ, ఉప్పు తగ్గినంత అని. చక్కెర కూడా అంతే. ఓకే, షుగర్ కూడా కొంచెం. చిల్లీ ఫ్లేక్స్. జీలకర్ర పొడి. ఓకే, ఇవన్నీ వేసుకుని మిక్స్ చేసుకోవాలా? ఓకే, అది మిక్స్ అయ్యే లోపల ఇందాక నేను ఒక అద్భుతమైన చూశాను అనమాట తన దగ్గర. ఏదో ఒకసారి చెయ్యి ఇట్లా చూపించి. వాచ్ ఇట్లది పైకి లేపు. ఇట్లా బ్రదర్, మీ అన్నయ్యదా అది? డేట్ ఆఫ్ బర్త్ చాలా ఇష్టం అన్నయ్య అంటే. చాలా. మరి ఆ ఫెదర్ దేనికి అంటే? ఏం లేదు, సో ఫెదర్ వేపించి అంటే ఫ్రీడమ్, లైఫ్ అలా చెప్తావేమో అనుకున్నా నేను. ఓకే, సో చాలా ఇష్టం అనమాట. అంటే మమ్మీ కూర్చి, డాడీ కూర్చి ఉంటారు, అన్నయ్య కూర్చి అనమాట. సో ఓకే, మన సాస్ రెడీ అయిపోయిందా? రెడీ అయిపోయింది. ఇవి ఫ్రై అవ్వాలా ఇప్పుడు? ఫ్రై అవ్వాలి అంటే గోల్డెన్ కలర్ రావాలా? కొంచెం హైలో పెట్టుకుందామా, తొందరగా అవుతుంది. నీ హాబీస్ ఏంటి చెప్పు? హాబీస్ అంటే డాన్సింగ్ సింగింగ్. అన్నయ్యతో ఏం అల్లర్లు చేస్తావు చెప్పు? అన్నయ్యతో ఏం అల్లరు ఉండదు. అల్లరి చేయవా? అదేంటి? ఓకే, డాన్సింగ్ అండ్ సింగింగ్ అన్నావు కాబట్టి నా కోసం పాట పాడతాం అనమాట. ఏం పాట పాడాలి? ఏదో ఒక పాట. అబ్బా, నా కోసం పాడలేవా? పాడతా. మరి పాడేసే ఒక పాట. కాటుక కన్నులే మెరిసిపోయే పిల్లడా నిన్ను చూసి, మాటలు అన్నీ మరిచిపోయా నీలే నమిలేసి, ఇల్లు అలికి రంగు రంగు ముగ్గులెట్టినట్టు గుండెకెంత సందడొచ్చరా, వేప చెట్టు ఆకులన్నీ కుమ్మరించినట్టు ఈడుకేమో జాతరొచ్చరా నా కొంగు చివర దాచుకున్న చిల్లరే నువ్వురా రాతిరంతా నిద్రపోని అల్లరే నీదిరా మూడు వారిపోయి ఉన్న అడవి లాంటి ఆశకేమో ఒక్కసారి చిగురులొచ్చరా నా మనసే నీ వెనక్కి తిరిగినది నీ మనసే నాకిమ్మని అడిగినది మా మనసే నీకిచ్చే కానీ చాలా బాగా పాడావు అబ్బా సూపర్. మాకంతా టాలెంట్ లేదు కానీ ఇవి లోపల ఫ్రై అయిపోతున్నాయి కదా బాగా. టేక్ ఓవర్ ప్లీజ్. నువ్వు పాట పాడుతున్నావు నేను తీసుకున్నా. ఆఫ్ చేసేయచ్చా ఉంచాలా ఇది? ఓకే ఆఫ్ చేయకుండా అది వేసేయాలా? ఓకే. సో ఇందాక కలుపుకున్న సాస్ దాంట్లో వేసుకోవాలి. ఇప్పుడు సాస్ మొత్తం పొటాటోస్ బాగా అంటాలేమో కదా? అంటాలి. అది మొత్తం దగ్గరకు అయిపోవాలి. అయిపోతుంది. ఓకే. పొగ చాలా వస్తుంది నాకు తెలుసు కానీ పర్లేదు అట్లాంటివి చేసుకుంటూ ఉండాలి. ఆ సాస్ మొత్తం కొంచెం దగ్గర అయ్యే వరకు ఫ్రై చేసుకుంటూ ఉండాలి. అంతేనా? అంతే. ఎస్ నాకు వంట చేయడం వచ్చేసింది. మేము వంట చేస్తే నువ్వు తింటున్నావు ఎస్పెషల్లీ బాగా. ఓకే సో దగ్గరకు వచ్చేసినట్టుంది. దానిపైన కొంచెం కొత్తిమీర వేసుకుంటే అయిపోతుంది. అయిపోయిందా? అంతేనా? అంతే. చాలా ఈజీగా ఉందబ్బా. ఓకే ఒకసారి మళ్ళీ అలా బాగా మిక్స్ చేసేసుకుని స్టవ్ ఆఫ్ చేసేచ్చాము కదా? అయిపోయింది అన్నావు కాబట్టి అడుగుతున్నా. అయిపోయింది. స్టవ్ ఓకే స్టవ్ ఆఫ్ చేస్తున్నాను స్వీటీ. సర్వింగ్ ప్లేట్ తీసుకో. ఓకే ఇదిగో మన సర్వింగ్ ప్లేట్. ఆగు ఒక నిమిషం నేను అది పట్టుకుంటాను నువ్వు సర్వ్ చేస్తా. సో yes మన చట్పటే ఆలు రెడీ అయిపోయినాయి. వీటిని టేస్ట్ చేసే ముందు వీటికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం ఒకసారి చూసేద్దాం. చట్పట ఆలుకి కావాల్సిన పదార్థాలు ఉడికించిన చిట్టి బంగాళదుంపలు, ఉప్పు, నూనె, చిల్లీ ఫ్లేక్స్, జీలకర్ర పొడి, పంచదార, గరం మసాలా పొడి, కొత్తిమీర, సోమ్, హాట్ అండ్ సోర్ సాస్. చట్పట ఆలు తయారు చేసుకునే విధానం. ముందుగా పొయ్యి వెలిగించి ప్యాన్ పెట్టి నూనె పోసుకోవాలి. ఆ నూనె వేడెక్కిన తర్వాత సోంపు వేసి వేయించుకుని చిట్టి బంగాళదుంపలను కూడా వేసి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఈలోపు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో హాట్ అండ్ సోర్ సాస్, మిరియాల పొడి, ఉప్పు, పంచదార, చిల్లీ ఫ్లేక్స్, జీలకర్ర పొడి వేసి అంతా కలిసేలా కలుపుకోవాలి. ఇప్పుడు ఫ్రై అయిన చిట్టి బంగాళదుంపల్లోకి కలుపుకున్న సాస్ని వేసి అంతా కలిసేలా కలుపుకుని చివరిగా కొత్తిమీర వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుంటే చట్పట ఆలు రెడీ. కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం చూస్తారు కదా. మరి టేస్ట్ చేసేద్దామా? అంటే చేసుకోవడం చాలా ఈజీగా ఉంది. టేస్ట్ ఎలా ఉంటుందో చూసేద్దాం. నువ్వు టేస్ట్ చేసే. బాగుంది. చాలా వేడివేడిగా ఉంది. సోంపు టేస్ట్ బాగా వస్తుంది. ఇంకా హాట్ అండ్ సోర్ సాస్ వేసావు కదా అద్దరిపోయింది టేస్ట్. అయితే సింప్లీ సూపర్. అసలు ఎక్కువ కష్టపడక్కర్లేదు. చిన్న స్టార్టర్, అద్భుతమైన స్టార్టర్. ఇరగొట్టేసావు. థ్యాంక్ యూ. ఆ ఎక్స్ప్రెషన్ ఏంటి? నువ్వు చేసిందే కదా. వేడి వేడి ఉంది లోపల. అది వేడి వేడిగా ఉన్నా కానీ నాకు మాత్రం బాగా వచ్చింది కదా టేస్ట్. టేస్ట్ బాగుంది. వేడి టేస్ట్ ఎక్స్ప్రెషన్లో నీ పని, తిండం నా పని అని చెప్తున్నావు అంతే కదా? అంతే. అంతా కమర్షియల్ అయిపోయారు అందరూ. కానీ టేస్ట్ మాత్రం చాలా 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 బాగుంది. సో మీరు కూడా ట్రై చేసేయండి. సో చూసారు కదా కిరణ్ మై చేసిన చట్పటే ఆలు ఎంత చట్పటగా ఉందో. సో మీరు కూడా ట్రై చేసి ఎంజాయ్ చేసేయండి. సో చూసారు కదా ఇది ఇవాల్టి ఎపిసోడ్. మరో ఎపిసోడ్లో మరొక యంగ్స్టర్తో మీ ముందుంటా. అంటే టేక్ కేర్, కీప్ స్మైలింగ్, బై బాయ్.